కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో తిరుపతి టీఎంఆర్ కళ్యాణ మండపంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఏఐటిసి, సిఐటియు, ఐఎన్టీయుసి, టిఎన్టీయుటి, టిఎన్టీయుసి తదితర సంఘాలు పాల్గొని ఈ పోరాటాన్ని మన జిల్లాలో ఉధృతం చేయడానికి తీర్మానించారు. కార్యక్రమానికి ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మురళీధర్ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా కార్యదర్శి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సులో ఈ కింది తీర్మానాన్ని నేను ప్రవేశపెట్టున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పోరాడి 32 మంది ప్రాణాలు బలిదానంలో సాధించుకున్న భారీ ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉత్తరాంధ్రకు ఈ భారీ పరిశ్రమ ఒక మణిహారం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖ స్టీల్ ప్లాంట్ కీలకమైనటువంటి పాత్రను పోషించింది. సాలిన 20,000 కోట్ల డబ్బులతో అత్యంత నాణ్యమైన స్టీల్ ని ఉత్పత్తి చేస్తుంది. సుమారు 100,000 కుటుంబాలకి ఉపాధి కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విశాఖ స్టీల్ ప్లాంట్ బంధువులు డివిడెండ్ల రూపంలో ఈ కాలంలో దాదాపు 45,851 కోట్ల రూపాయలు చెల్లించింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బంగారు బాతును కోసుకుతున్న చందంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను విదేశీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మాలని నిర్ణయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను 100% అమ్మి తీరుతామని, లేకపోతే మూసివేస్తామని పదే పదే ప్రకటన చేయడాన్ని ఈ సదస్సు తీవ్రంగా ఖండిస్తుంది. అభివృద్ధి కోసం స్వతంత్ర పోరాటాలు చేశారు, కానీ ఆంధ్రులు పోరాటం చేస్తున్నటువంటి ఏకైక విశాఖ ఆంధ్రులకు అతిపెద్ద ఫ్యాక్టరీ విశాఖ ప్లాంట్. దీంట్లో అనేక త్యాగాలు ఉన్నాయి. రైతుల దగ్గర నుంచి శాసనసభ్యత్వానికి, పార్లమెంట్ సభ్యత్వానికి 32 మంది ప్రాణాలు కోల్పోవడం, ఇవన్నీ నేను అందరికీ చాలా పుస్తకాలు అనేక చూసుకుంటాను. ఈ పోరాటాలు జరిగిన తర్వాత ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేస్తామని చెప్పి మేము ఆంధ్రులు చేసే పోరాటానికి మేము తలవంచి విశాఖ ఉక్కుని విశాఖపట్నంలో పెడతామని ప్రకటించిన తర్వాత 5 సంవత్సరాలు నిధులు లేవనో ఇంకో రకంగా రాజకీయంగా వెనక్కి దొరికిన ఇక్కడ కడప ఈశ్వరరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఇందిరాగాంధీ వచ్చి ఫౌండేషన్ చేసి వరకు కూడా అతను నిద్రపోకుండా దగ్గరుండి ఫౌండేషన్ వేయించారు. అంతా త్యాగాలు పండు గత విశాఖకు 350 రోజుల నుంచి ఇక్కడ పోరాటం చేస్తున్నాం. రాష్ట్రంలో అందరూ కూడా గారు పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం అక్కడ పార్లమెంట్లో అసెంబ్లీలోని అందరూ బాధ చేస్తున్నారు, ప్రజలందరూ బాధ చేస్తున్నారు. కానీ ఇవాళ వారు మరణం చేసుకోవాల్సిన మీద ఉక్కు ఉద్యోగాల కోసం పోరాట కమిటీ నిర్వహించారు. ఇందిరా ప్రభుత్వం అంత పోరాటం చేసినా కూడా కేబినెట్ కేంద్రం ఢిల్లీలో నవంబర్ 2వ తేదీ సమావేశం జరిపి అయినా మేము అని వ్యతిరేకించాం. కాంగ్రెస్ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది, ఆ విధంగా ఆ పోరాటం కొనసాగింది. తర్వాత అసెంబ్లీలో 67 మంది రాజీనామా చేయడం జరిగింది. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని పోరాటం కూడా కనీ విలువైనటువంటి చరిత్ర. అటువంటి మహోద్యమం అభివృద్ధి కోసం ఒక భారీ పరిశ్రమ వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అలా ఒక భారీ ప్రాజెక్ట్. ఆ కాలంలోనే 1960 దశకంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా రావడానికి కూడా అదే ప్రధానమైన ఒక వ్యవసాయ ప్రాజెక్టు, ఒక భారీ పరిశ్రమ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈరోజు అభివృద్ధి చూడగలుగుతున్నదంటే దీనికి కారణం పరిశ్రమలు, వ్యవసాయమే ప్రాథమికమైనటువంటి అభివృద్ధికి మూల కారణం. దానివల్ల వ్యవసాయ ఆదాయం అనేటువంటి కూడా పెరగమైనటువంటి జరిగింది. అటువంటి ఆనాడు ప్రారంభంలో కానీ కాంగ్రెస్ నిధులు ఇవ్వలేదు. జనతా పార్టీ 1977 అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా పార్టీ 1000 కోట్లు బియ్యం పట్నాయక్ స్టీల్ మంత్రిగా గ్రాంట్ చేసిన తర్వాత నిర్మాణం ప్రారంభమైంది. 45,000 మంది చిత్తూరు జిల్లా నుంచి వచ్చి 5,000 మంది కన్స్ట్రక్షన్ లో పనిచేశారు.
ఒళ్ళు కూడా వచ్చి ఇక్కడ నుంచి వచ్చి ఒళ్ళు ఎద్దులు కూడా వచ్చి అక్కడ పనిచేశారు, ట్రాక్టర్ ఉంచారు. అట్లా అన్ని రకాలైనటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి జరిగినటువంటి ఒక భారీ నిర్మాణంతో స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఏర్పడింది. ఈరోజు 60 లక్షల టన్నుల సాధీన ఉత్పత్తి జరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పటికీ 9,000 కోట్లు ఇంకా ఆఖరి క్వార్టర్ ఉంది, అది కాకుండానే 9,000 కోట్ల రూపాయలు టర్నోవర్ సాధించింది, 700 కోట్ల రూపాయలు లాభాలు అందించింది. ఆ విధంగా ఒక భారీ పరిశ్రమ ఎలా ఉంటుంది అనేటువంటిది, దాని అభివృద్ధి ఎలా ఉంటుంది అనేటువంటిది ఈరోజు దేశంలోని ఆశ్చర్యపోయేటువంటి విధంగా సముద్ర తీరంలో ఉన్న మిగిలినటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా చాలా సుదీర్ఘంగా అడుగుతూ ఉన్నాయి. ఇది ఒకటే విదేశాలకు ఎగుమతి దిగుమతులు కూడా అత్యంత ప్రయోజనకరమైంది. అందుకని దీన్ని విదేశీ కంపెనీలు కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్కో ఒక రక్షణ కొట్టే కంపెనీ. ఈ కంపెనీ వస్తే ఏం జరుగుతుందంటే ఈ కంపెనీ ప్రపంచంలో 3వ బిగ్గెస్ట్ జైంట్ స్టీల్ ఉత్పత్తిలో 20 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది వాళ్ళ కంపెనీలో. ఎంతమంది పనిచేస్తున్నారో తెలుసా? కేవలం 4,000 మంది మాత్రమే. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 6 మిలియన్ టన్నులకి 40,000 మంది పనిచేస్తున్నారు. పోస్కో కంపెనీలో 20 మిలియన్ టన్నులు 4,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఎలా చేయగలుగుతున్నారు? మన రాష్ట్రంలో ఎక్కడ 100 టన్నులు ట్రక్ అనేది లేదు, కానీ పోస్కో కంపెనీలో 100 టన్నులు ట్రక్ ఉంటుంది. అందులో డ్రైవర్ ఉండండి, అన్మాన్ డ్రైవర్, అన్మాన్ వెహికల్, అన్మాన్ 100 టన్స్ ట్రక్స్ తిరుగుతాయి వాళ్ళ స్టీల్ కంపెనీలో. అలాగే హైయెస్ట్ రోబోట్స్, ప్రపంచంలో అత్యధిక రోబోట్ రావడేటువంటి కంపెనీ పోస్కో కంపెనీ. అందుకని ఓ కంపెనీ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ కంపెనీ ఎక్కడ పోదు, ఎవరి ఉద్యోగాలు పోవు, ఎక్కడ పోవు, పోతాయి 100% పోతాయి. రిజర్వేషన్ వాళ్ళు ఓ ప్రైవేట్ కంపెనీ అయితే సామాజిక న్యాయం అనేది నమ్మదలదు, ఉపాధి పోతుంది, అభివృద్ధి ఉండదు. గుర్తింపు కలిగినటువంటి రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ నాయకులు పదే పదే ఇక్కడ చెప్పారు. మన
ఈ లోపల ఈ విమానాశ్రయాన్ని అనాలీగా వేయడం కోసం ప్రయత్నం చేస్తారు. మన మనోహరం ఫ్యాక్టరీ తగలపోయింది. నిన్న మన ఎంపీ ఆయన మళ్ళీ వస్తున్నారు అంటున్నాడు. ఏమవుతుందో మనకు తెలియదు. సిఆర్ఎస్ ఫ్యాక్టరీ సిఆర్ఎస్ బలహీనమైపోయింది. ఉన్నటువంటి రకరకాల నీటిని కూడా తరలించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బలమైనటువంటి వ్యవస్థ ఏమైనా వాటి అన్నింటిని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేసిన తప్ప ఏ రోజు పాల్పంచడానికి ప్రయత్నం చేయాలి. నమస్కారాలు తెలియజేస్తూ క్షమించాలి. నేను మురళి గారికి నేను మెసేజ్ పంపించాను, కొంచెం లేటుగా వస్తాను అని చెప్పి. మనందరం అనుకున్నట్టు దేశంలో ఈరోజు ఎటు వెళుతోంది? కార్మికులు కష్టాలను తీర్చే ప్రభుత్వాలు మటమాయిపోయాయి. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ తిరుపతి ఎంపీ రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారని తెలిసింది. ఏదేమైనా ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పక్షాలు పాల్గొని భవిష్యత్తులో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పోరాటాన్ని నిర్వహించాలని తీర్మానించారు. దీనికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ కామన్ మ్యాన్ వాయిస్, మీ నందం.